దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ కరోనా నేపథ్యంలో ఈ కరోనా కట్టడికి సంబంధించి విధించిన లాక్డౌన్ ఏదైతే ఉందో ఈ లాక్డౌన్ నేపథ్యంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అంటే పూర్తిగా ప్రజల సౌకర్యార్థం అలాగే సామాన్య ప్రజల రక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని స్కీమ్లను ప్రజలకు అందిస్తుంది కొన్ని రాష్ట్రాలకు దీనికి సంబంధించి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టులను కూడా సిద్ధం చేసింది అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం అనేది నిజంగా గమనించాల్సిన విషయం అయితే ఇక్కడ ఏంటి అంటే తాజాగా సామాన్య ప్రజల లక్ష్యంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది సామాన్య ప్రజలకు సాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప పైలట్ ప్రాజెక్టులు కూడా లాంచ్ చేసింది అదేంటి అంటే పూర్తి పోషక ఆహారాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనమాట ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు కేంద్ర పౌర సరఫరాలు అలాగే వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్ విలాన్ పాస్వన్ తాజాగా ఈ ప్రకటన చేశారు రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తాము అని చెప్పి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన ఇచ్చిన సంకేతం అంటే కేంద్ర ప్రభుత్వం దీనికోసం రైస్ ఫోర్టిఫికేషన్ స్కీమ్ను అమల్లోకి తీసుకొచ్చింది అది ఏంటి అంటే ఇప్పటికే మొత్తం పదిహేను రాష్ట్రాల్లో ఈ స్కీమ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయడానికి మోదీ సర్కార్ ఆమోదం కూడా తెలిపింది ఈ స్కీమ్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్ అలాగే మహారాష్ట్రలో కూడా ఈ న్యూట్రిషన్ రైస్ అందించడాన్ని ఆల్రెడీ ప్రారంభించారు ఇదే రామ్ విలాస్ పాస్వాన్ అధికారికంగా ప్రకటించడం జరిగింది అయితే వీటితో పాటు ఈ స్కీము ఒడిశా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు ఇతర రాష్ట్రాలలో కూడా కేంద్రం ఈ స్కీమ్ను అమలు చేయాలి అని కూడా ఆలోచిస్తోంది అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు దీనికోసం ఎనభై ఒక్క కోట్ల మంది రేషన్ కార్డులు ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రయోజనం చేకూర్చాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ న్యూట్రిషన్ ఫుడ్ని తెర మీదకు తీసుకొచ్చింది అంటే ఈ రైస్ ఫోర్టిఫికేషన్లో భాగం భాగంగా రేషన్ కార్డుదారులకు ఐరన్ను అలాగే ఫోలిక్ యాసిడు విటమిన్ బి ట్వెల్వ్ వంటి పోషకాలు కలిపిన బియ్యాన్ని అందిస్తారన్నమాట దీంతో చాలా రోగాలకు చెక్ పెట్టినట్టు అవుతుంది ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రధానంగా అనేమియా లేదంటే సూక్ష్మ పోషకాల లేమి వంటి వ్యాధుల నుంచి పూర్తిగా రక్షణ కలిగించినట్లు అవుతుంది ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం మొత్తం పదిహేను రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో ఈ రైస్ ఫోర్టిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ రైస్ ఫోర్టిఫికేషన్ని ఆల్రెడీ పై పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్నారు ఇది కనుక పూర్తిగా అందరికీ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో అంటే చాలామంది పూర్తిగా అంటే న్యూట్రిషన్ ఫుడ్ అందుకోలేకపోవడం సూక్ష్మ పోషకాలు లేమి పోషకాలు లేకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే గురవుతారు ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పుడు కరోనా వైరస్ ఎందుకు అంటే అందరికీ తెలిసింది పూర్తిగా వాళ్ళ లోపల రోగ నిరోధక శక్తి అనేది లేకపోవడం ఇమ్యూనిటీ పవర్ సరిగ్గా వాళ్ళకి రాకపోవడం వల్ల కారణం ఏంటంటే సరైన ఫుడ్ తీసుకోకపోవడం అందుకే ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలి అంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడైతే ఈ పోషక విలువలు తక్కువగా ఆహారం తీసుకుంటున్న రాష్ట్రాలు ప్రజలు ఉన్నారో అక్కడ ఎక్కువగా ఎక్కడైతే వైరస్ వ్యాప్తి విజృంభిస్తుందో అక్కడ ఖచ్చితంగా ఈ న్యూట్రిషన్ ఫుడ్ అవసరము అని చెప్పి ఈ కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇది హర్షించదగ్గ విషయమే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టులు కూడా మొదలయ్యాయి ఈ న్యూట్రిషన్ ఫుడ్ అందుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దీంతో ఎటువంటి రోగాన్నైనా జయించే శక్తి మనలో కలుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి